ఇంట్లో ఉన్న నిహారికను తీసుకురావడానికి వెళ్లిన వరుణ్ తేజ్ లావణ్యని తీసుకొని వచ్చి నిహారికను అక్కడే వదిలేసి వచ్చేసాడు ఇంకా భార్య కాకముందే తనని తీసుకు వెళ్తున్నాడు నన్ను వదిలేసాడు అంటూ నిహారిక ఎమోషనల్ అవుతూ పక్కనే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఇద్దరు ఉన్న వాళ్ళెవరిని చూడనట్టు పక్క నుంచి వెళ్లిపోయింది జీవితం కోసం మేము ఆలోచించి చాలా డిసిషన్స్ తీసుకున్నాము నిహారిక కానీ మా మాటలు ఏవి పట్టనట్టు ఉన్నావు నీ జీవితం పాడైపోతుంది అని ఎన్నో సార్లు చెప్పుకొచ్చాను కానీ నువ్వు మీ భావను పెళ్లి చేసుకుంటాను అంటూ నీ భర్తకు విడాకులు ఇచ్చి వచ్చేసావు నీ బావను పెళ్లి చేసుకోవద్దు అనడం లేదు కానీ పెళ్లి మరొకటి కాదు పదిసార్లు సార్లు కట్టుకొని భర్తను వదిలేయడానికి చైతన్యాన్ని పెళ్లి చేసుకొని వదిలేసావు అలానే ఇప్పుడు సాయంత్రం తీసి పెళ్లి చేసుకొని వదిలేకు తన తైనా నీ జీవితం సెటిల్ చేసుకో అంటూ లావణ్య త్రిపాఠి ఒక వీడియోని చేసుకురావడం జరిగింది అది నిహారిక మాత్రం ఆ విషయానికి నవ్వుతూ నా జీవితం కోసం నాకు తెలుసు ముందు మీ జీవితాన్ని మీరు చూసుకోండి మీరిద్దరూ పెళ్లి చేసుకోండి హ్యాపీగా ఉండండి ముందు మీ జీవితంలో మీరు బాగా సెటిల్ అవ్వండి అంటూ చెప్పుకు రావడం జరిగింది నా జీవితం ఏంటో నాకు తెలుసు నేను ఎలా గడపాలో ఎలా ఉండాలో ఎలా హ్యాపీగా ఉండాలో ఎవరిని పెళ్లి చేసుకోవాలో ఇవన్నీ నాకు తెలుసు అంటూ నిహారిక వీడియో